ఇప్పటికే అందరికి నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇంకా గౌరవనీయులు పెద్దల పూజలు ఇళ్ళరాజా గారి సంగీత విభావరి కూడా ఉంది. మళ్ళీ రాత్రి మీరంతా కూడా ఈ అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి నాలుగు జరగల నుంచి కూడా ఇక్కడ అందరికి విచ్చేశారు. సోదర సోదరి మళ్ళు అలాగే చిన్ని చిన్ని దేవుళ్ళు చిట్టి తమ్ముళ్ళు చిన్నారి చిరంజీవులంతా కూడా మీరంతా కూడా మళ్ళీ క్షేమంగా మీ మీ ఊళ్ళకి వెళ్ళాలని కోరుకుంటూ సురదూర సాగర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాష సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూతి మీకు కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెడుతున్నాను. నా తెలుగు ఆడపడుచులకు అన్నదమ్ములకు మీ అందరికీ నా శుభాశీస్సులు శుభానందనలు నమస్సుమాంజలు. మీ మీ శమిషి ప్రాభవంతో సాంకేతిక వైజ్ఞానంతో విజ్ఞాన పరిజ్ఞానంతో వివిధ రంగాలలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకుని ఇక్కడ మన అమెరికా దేశంలోనే కాకుండా అక్కడ మన దేశంలో కూడా మీకు ఒక ఎంతో గౌరవ స్థానాలను మీరు పెంచుకున్నారు. అలాగే ఒక దేశం ఈ యొక్క అమెరికా యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరంగా కూడా వాళ్ళ అన్ని విషయాల్లో మీరు కూడా ముందుండి ఈ దేశాన్ని నడిపిస్తున్నందుకు ఇరు రాష్ట్రాల ప్రపంచంలో ఉన్న నాలుగు జరుగుతున్న తెలుగు ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ ఇవే నా శుభాభినందనాలు కృతజ్ఞత అభినందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అది ఏ దేశం ఎగినా ఎందుకాలు అడిగినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నుండి గౌరవము. ప్రబోధ కవి చెప్పినట్టు తెలుగు జాతిని మరువని మనుషులు మీరని నాకు తెలుసు. అంటే ముందుగా మన గత చరిత్ర గురించి చెప్పే కంటే కూడా అందరికీ తెలిసిందే ఇక్కడ నన్ను అడుగుతుంటే అక్కడ మన గడ్డ కంటే కూడా ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలనైతేనేమి మన కట్టుబాట్లనైతేనేమి మన ఆచార వ్యవహారాలన్నింటినీ ఎంతగానో మీరంతా పాటిస్తూ పిల్లలకు కూడా ఈ మమ్మీ డాడీ అంకిల్ ఆంటీ అనే ఒక సంస్కృతి కాకుండా మీరంతా వాళ్ళని ఎంతో చక్కగా మన పద్ధతిలో పెంచుతున్నారు. కాబట్టి మనకు తెలిసిందల్లా ఒకటి స్వతంత్రం రాకముందు అదే మన స్వాతంత్ర పోరాటం ఆ తర్వాత మన దేశం స్వతంత్రం వచ్చాక ఇక ప్రజాస్వామ్య పోరాటం అందులో మరి చాలామందిని మన మహానుభావులు అంటాం కానీ అందరూ మహానుభావులు ఊరికి అనరు అందరు మహానుభావులు కాలేరు. ఎందుకంటే ఇప్పుడు మహామహా అనుభవాలు మహోన్నత భావాలు మహత్తర ఏదైతే మనం ఈ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఏవైతే మనం ప్రవేశపెట్టడమే కాదు వాటిని ఒక రూపాన్ని కల్పించి ప్రజలకు అందించే ఆ ఉద్యమంలో ఎవరైతే ఆవుతవుతారో వాళ్ళే మహానుభావులు అవుతారు. మరి కష్టం నుంచి క్లిష్ట పరిస్థితుల వరకు వాటిని సాధించే వరకు ఎన్నో ఎన్నెన్నో అనుభవాల సమాహారం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు అలాగే ఎన్నో ఉన్నతమైన భావాలతో మెరిగే ఆదర్శప్రాయమైన మనిషి నిండు మనిషి నందమూరి తారక రామారావు గారు. ఆయన వ్యక్తిత్వమే అది ఆయన సొంతం. అలాగే ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాని పథకాన్ని ప్రవేశపెట్టి అలాగే నటుడికి తను ధైర్యం చేయలేని కార్యక్రమాల్ని పాత్రని పోషించి ఈ భూమిలో దైవాంశ సంభూతుడిగా నిలిచి అలాగే ప్రజల గుండెల్లో వెలిగిన ఒకే ఒక్క ఏకవీర దర్పం నందమూరి తారక రామారావు గారు. మరి నా దృష్టిలో
ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, అలాగే ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక ఆలయం, అలాగే ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి ప్రారంభ మంత్రం, నవశకానికి ఒక ప్రారంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఆదర్శప్రాయం, అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకి దైవ సమానం. ఎన్టీఆర్ అంటే అలాగే యువతకి ఆదర్శం. ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా జీవించే నిత్య యవ్వన నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. నిండు మనసుల్లో సజీవంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడులా మారాడు. అలాగే ఎవరికి సాధ్యం కాని నేను చెప్పినట్టు ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలకి నాంది పలికి వాటిని అమలు చేసి ఇంకా ముందు వాడు కూడా వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన ఒక మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన ఈ ఆఖరి బాధ తెలిసిన పేదల పాలిటి ఒక నాన్నగా, అలాగే ఒక జనం యొక్క భవితకు భరోసా ఇచ్చిన ఒక అమ్మగా, అలాగే ఆడపడుచులకు తోడుగా ఉండి వాళ్ళకి ఆర్థిక బలాన్ని చేకూర్చిన అన్నగా, ఆయన చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి ఆయన కడుపున పుట్టి ఈరోజు ఆయన తెలుగు ఖ్యాతిని మొత్తం ప్రపంచం అంతా అంతవరకు మద్రాసీలుగా పిలబడుతున్న తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి మరి ఈనాడు వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళంతా కూడా అక్కడక్కడ విభిన్న రంగాల్లో వాళ్ళు ఉంటూ ఆ దేశ ఆర్థిక మరి రాజకీయ సామాజిక రంగాల్లో తోడుగా ఉంటున్నారు. అలాగే ఇక్కడ ఆ దేశాల ప్రభుత్వాలు కూడా మన ప్రతిభా పాఠభాన్ని గుర్తించి మనకు కూడా ఇస్తున్న ఈ గౌరవానికి మనకి మనం కూడా వాళ్ళకి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ నాన్నగారు ఈ యొక్క శత జయంతి సందర్భంగా అయిపోయింది, శత జయంతి 99 పూర్తయి 100 సంవత్సరాలకు అడుగిడిన ఈ సందర్భంగా ముందుగా నాకు జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు భగవత్ స్వరూపుడు విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా కన్న తండ్రి గురువు దైవం కారణ జన్మడైన నందమూరి తారక రామారావు గారికి ముందుగా నా శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క తానా 23వ ఈ మహాసభల్లో ఇంత 4 సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ తానా మహాసభలో ఈ మహాతానా సభ. ఎందుకంటే ఈ కోవిడ్ కారణంగా మరి మనం అనుకుంటున్నాం ఈ యొక్క ఆధునిక ఈ యొక్క విజ్ఞాన సాంకేతిక విజ్ఞాన ఎలా ఈ యొక్క దూరాన్ని దగ్గర చేశాయి, ప్రపంచాన్ని ఎలా కుదించబడిందని. కానీ ఒక కోవిడ్ దెబ్బకి మొత్తం అంతా చల్లా చెదురైపోయి అసందరినీ సంబరాశ్చర్యాలకు గురి చేసిన తరుణంలో మరి వాటి నుంచి ఎంతో మంది మన హైదరాబాద్లోనే వ్యాక్సిన్ తయారైంది కోవిడ్కి, కోవాక్సిన్ జీనోమ్ వ్యాలీ ఆనాడు పెట్టడం వల్ల దాని ద్వారా ఒక వ్యాక్సిన్ మన భారతదేశంలో మన రాష్ట్రంలో తయారైందంటే నిజంగా మనం ఎంతో గర్వపడాలి. అటువంటి తరుణంలో మరి తిరిగి 4 సంవత్సరాల తర్వాత ఈ తానా మహాసభలను సభను నిర్వహించడం, అందులో మరి ఈ యొక్క రోజుని ప్రత్యేకంగా నాన్నగారు
యొక్క ఆయనకి ఈ యొక్క ధన నివాళులు అర్పించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా తాన వారందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ఆవుతులందరికీ కూడా నా అభినందనలను కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను ఇంటి కుటుంబ సభ్యుడిగా. అలాగే తాన ఎన్నో కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంది. అందులో ఒక క్యాన్సర్ క్యాంపులు ముఖ్యంగా నేను క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గా ఉన్న సందర్భంగా మరి వాళ్ళు మా హాస్పిటల్ కి అందిస్తున్న సహాయ సహకారాలు ఇక్కడ ఏదైతే అయ్యాక ఉందో ఇండియన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ మరి ఇక్కడ నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, పోలవరపు రాఘవరావు గారు ఉన్నారు, దశరథ రామరెడ్డి గారు ఉన్నారు, వారందరూ కూడా. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ క్యాన్సర్ యొక్క ఈ యొక్క క్యాన్సర్ తలసిమియా దృష్టిలో పెట్టుకుని ఈ బోర్డు మెంబర్ మా జానీ గారు జనార్దన్ గారు ఆయన కిలిమంజారు పర్వతాన్ని అధిరోహించడం కూడా జరిగింది. ఇలా ఎందరో ఎందరో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి బికాజ్ ఇది లాభాపేక్ష లేని ఆసుపత్రి, నో ప్రాఫిట్ నో లాస్, అటువంటిది మీరందరూ అందిస్తున్న సహాయ సహకారాలకు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అందిస్తున్న సహాయ సహకారాలకు మీరు చూపిస్తున్న స్పందనకి నా తరఫున మా బోర్డు తరఫున అలాగే మా ఆసుపత్రి మొత్తం డాక్టర్లు అయితేనేమి నాన్ మెడికల్ అందరి తరఫున నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క నాన్నగారి యొక్క శత జయంతి ఉత్సవాలకి మరి మురళీమోహన్ గారిని సన్మానించడం ఆయనకి ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించినందుకు మరి ఎంతోమంది వచ్చారు ఇక్కడ రాజకీయ నాయకులు అయితేనేమి లేకపోతే నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అయితేనేమి ఎంతోమంది ఇక్కడ ఉన్నారు వారందరినీ కూడా ఇక్కడ పిలిపించినందుకు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలాగే వ్యాపార సదస్సులు అయితేనేమి రాజకీయ టాక్ షోలు అయితేనేమి ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినందుకు తన వారికి వారి తన కౌన్సిల్కి వారి తన బోర్డు మెంబర్స్కి అలాగే మా ముఖ్యంగా మా తానా అధ్యక్షులు మన తానా అధ్యక్షులు అంజయ్ చౌదరి గారికి అలాగే తానా కన్వీనర్ రవి పొట్లూరి గారికి అలాగే కాన్ఫరెన్స్ కమిషనర్ శ్రీనివాస్ రావు గారికి అలాగే బోర్డు మెంబర్ జనార్దన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క తానా కార్యవర్గ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలా ప్రతిసారి ఇలా అనిపిస్తుంది ఇవాళ చూస్తుంటే ఇంత మంది మీరు ఇక్కడ ఇక్కడే కాదు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచే కాదు మొత్తం ఎంతో దూరం నుంచి ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి మన తెలుగు రాయభారులుగా మీరు వచ్చినందుకు చూస్తుంటే అనిపిస్తుంది ఇది ఇక్కడ అమెరికాలో ఉన్నానా లేకపోతే మన రాష్ట్రంలోనే ఉన్నామా అన్నట్టుగా. అంటే నాన్నగారు అంటుండేవారు ఎప్పుడు ఏంటంటే ముందుగా ఆడుపడుచులకి మొన్న నిన్న నాన్నగారి ఒక సంబోధిస్తూ ఆయన అంటుండేవారు అలాగే ఈ యొక్క ప్రాంగణాన్ని రంగ వెల్లువెల్లుతో సింగారించి మన తెలుగు నాట ఒక పండగ కళను సంతరింపజేసిన నా తెలుగింటి ఆడపడుచులన్నిటికీ అందరికి కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క నన్ను కూడా ఆహ్వానించి ఇక్కడ తోటి నా సహచర రాజకీయవేత్తలకు అయితే రాజకీయవేత్తలైతేమి లేకపోతే కళాకారులు అయితేనేమి వారందరితో పాటు నాకు కూడా ఈ సత్కారాన్ని సంతరింపజేసినందుకు తానాకి నా మనసుపూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.